హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంటలు బై సుధారెడ్డి. ఇవాళ మనం ఇన్స్టంట్ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ దేనిలోనైనా తినొచ్చు. ఈ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: టమాటోలు 1 కేజీ, చింతపండు 50 గ్రాములు లేక మన రుచికి తగినంతగా, మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఆవాలు 1 స్పూన్, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తీసుకోవాలి. అల్లం 1 ఇంచు ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా వలచి రెబ్బలను పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా టమాటోలను కడిగి శుభ్రంగా తుడిచి ముక్కలుగా చేసుకోవాలి. చింతపండును కడిగి ఉంచుకోవాలి. టమాటో ముక్కలను చింతపండును కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. చింతపండు ముక్కలుగా లేకుండా చూసుకోవాలి. మొత్తం గుజ్జుని 1 పాన్లో వేసుకొని దానిలో 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ పాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు, అయితే కదుపుతూ ఉండాలి. ఒక ఉడుక్కు వచ్చిన తర్వాత దానిపైన 1 మూతను పెట్టి మనం ఉడికించుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడ్డ తర్వాత స్టవ్ సిమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం వేసి కలిపి కొంచెం సేపు వేయించాలి. దీనిని దించి పక్కన పెట్టుకోవాలి. వేయించి పొడి చేసుకున్న మెంతి జీలకర్ర పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి. పొడులన్నీ పచ్చడిలో చక్కగా కలిసిపోయేలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 పెనం తీసుకొని స్టవ్ మీద ఉంచి 2 కప్పుల నూనె వేసి ఇందులో తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకు మొదటగా మినప్పప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేసి తర్వాత ఆవాలు, ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలను కూడా వేసి వేయించాలి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత అల్లం ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారుగా ఉంచుకున్న పచ్చడిని ఇందులో వేసి బాగా కలపాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. పైన ఏమన్నా తేమ ఉన్నా అది కూడా ఎగిరిపోతుంది. పచ్చడి నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ పచ్చడిని చల్లారిన తరువాత 1 బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనిని చాలా స్నాక్స్లో కూడా తినొచ్చు. ఈ పచ్చడిని బయట పెట్టుకుంటే 1 వారం వరకు బాగుంటుంది. అదే బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. రుచి తగ్గకుండా బాగుంటుంది. ఈ పచ్చడిని ఒకసారి చేసి రుచి చూడండి. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.